ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల మహానాడ నాయకులు ధర్నా రాస్తారోకో చేపట్టారు. ముస్తాబాద్ మండలం మావనూరు గ్రామంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ ఆదేశాల మేరకు మాల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు బండ చంద్రశేఖర్ రాజ్ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ తుంగ శివరాజ్ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్లో 1/3 మెజార్టీ లేకుండా నరేంద్ర మోడీ వర్గీకరణ చేయడం సిగ్గుచేటని గత పార్లమెంట్ ఎలక్షన్లో ముందు మాదిక సోదరులకు హామీ ఇచ్చిండో, సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించి వర్గీకరణను అమలు చేయడం వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవునూరు అంబేద్కర్ సంఘం మాల మహానాడు నాయకులు మాల కులస్తులు పాల్గొన్నారు. వర్గీకరణ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో అది రాజకీయాలకు బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి గారు కుట్రబన్నీ చేస్తున్నటువంటి వ్యవహారం అది. ఎప్పుడైతే అవన్నీ గుర్తుకోవాలి బిడ్డ, గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకొని పరిపాలన చేయండి. కానీ మీరు అందరిని కూడా ఎక్కడలక్కడ చీలిక చేస్తే అందరూ ఒక్క మూటికి వచ్చినాడు, మీరు ఎవరు కూడా ఉండరు బిడ్డ. ఇది గుర్తుంచుకొని ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో దాన్ని వెనక్కు తీసుకొని దాన్ని మొత్తం నిజాలు చేయాలని చెప్పేసి మేము బాల సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓబీసీడీ వర్గీకరణకు మరి రాజ్యాంగబద్ధంగా కాకుండా దొంగసాటుగా మోడీ గారు చంద్రబాబు నాయుడు చేసినటువంటి కుట్ర మరి ఇప్పుడైనా ఏ రాజ్యాంగం ప్రకారం చేయాల్సినటువంటి ఏబీసీడీ వర్గీకరణ 1994లో మరి ఏబీసీడీల వర్గీకరణ మాలమానాడు స్టార్ట్ అయింది. ఓటింగ్ ద్వారా రిజర్వేషన్ అమలు పరచకుండా కోర్టు ద్వారా దాన్ని ఒక ఆయనకు అనుకూలమైనటువంటి జడ్జిలో వేసుకొని మరి ఏబీసీడీ వర్గీకరణ తీసుకొచ్చినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని మాలమానాడు తప్పుపడుతుంది, రాష్ట్ర కమిటీ దేశమంతా కూడా తప్పుపడుతుంది. కేవలం రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలంటే మొన్న మరి ఎవరికి ఇచ్చినప్పుడు రాష్ట్రాలకు అధికారం లేదని తీర్పు కొట్టేసిండ్రు. మరి ఇప్పుడైతే తీర్పు ఇచ్చిండ్రు దాన్ని ఏబీసీడీ వర్గీకరణ దాన్ని మేము వ్యతిరేకిస్తూ మా ఆవునూరు గ్రామ పెద్దలందరికీ ఏమేమి తెలుపుకుంటూ ఇక ముందు కూడా మా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కొనసాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.